ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఏలేనగా మరణము అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనము సహోదరి సహోదరులారా చావును గురించిన ఆలోచనను జ్ఞానవంతులు త్రోసిపుచ్చరు దాన్ని ఎదుర్కొని తద్వారా నేర్చుకోగలిగే పాఠాలను నేర్చుకుంటారు మనుషులు ఏమాత్రం ప్రయోజనం లేని సుఖభోగాల వెంట పరుగులు పెడుతూ లోకానికి చేరువవ్వడం కంటే వారి హృదయానికి జ్ఞానం లభించడం ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది ఈ లోకములో కలిగే సుఖాలు మనిషికి తాత్కాలికమైన ఆనందాన్ని కలుగజేయవచ్చు గాని మనిషికి కలిగే దుఃఖము మరేది నేర్పించలేనంత చక్కగా అతి ప్రాముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ మరణిస్తారు ఆ మరణం మనకు దుఃఖాన్ని ఈ లోకం అశాశ్వతం అనే విషయాన్ని గుర్తు చేస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపరుచున్నారు భూసంబంధమైన వాటి అందే నుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అని ప్రియులార క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అటి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకునున్నట్లు పాపముతో జోలి లేకై లేకయుండును మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తలేకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు అయితే వారు నన్ను పంపిన వాణిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు అని ప్రియులార మనుషులు ఒక్కసారే మృతి పొందవాలనని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవ మారు ప్రత్యక్షమగును అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటుంది అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాస్తులైనందున పరిశుద్ధత కలుగుట మీకు ఫలము దాని అంతము నిత్యజీవము ఏలే అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు ఇస్తున్నందు నిత్య అని సహోదరి సహోదరులారా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకునవలసిన వారమై ఉన్నాము మనలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతావచనమే మనం మనము ఉచ్చరింపవలను గాని మనము భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మనకు తగవు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమని దుష్టత్వము విడుచుటయే వివేకమని నీవు నరులకు సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు దేవ మేము నీ అందు భయభక్తులు కలిగి నీవిచ్చే జ్ఞానమును పొందుకొని పరిశుద్ధముగా యధార్థముగా ఈ లోకములో జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము భూసంబంధమైన వాటి మీద కాకుండా పరసంబంధమైన వాటి మీద మా మనస్సును నిలుపుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్